పాముని పక్కలో పెట్టుకుని పడుకోకూడదు, లేకపోతే పాముని పెంచకూడదు అంటారు. కాకపోతే శరణార్థుల పేరుతో యూరప్ సమాజం మీద పడుతున్నటువంటి ఈ రాక్షసులు బ్రతుకు తెరువు కోసం వస్తున్నారా, లేకపోతే కనుక ఆ దేశాలని మత మార్పిళ్ళు చేయడానికి వస్తున్నారా తెలియదు. చివరికి ఆయా దేశాలని అల్లకల్లోలం సృష్టిస్తున్నటువంటి రాక్షసులతో సమస్య పెరుగుతోంది. జర్మనీలో ఏదైతే మ్యూజిక్ కాన్సర్ట్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించిన కేసులో ఏదైతే డైవర్సిటీ ఫెస్టివల్ జరిగిందో దాని మీద జరిగిన దాడి 9 మందిని పొడిచినటువంటి సంఘటనలో మొత్తం 3-4 ఉన్నారు. అందులో ఒకడిని ఇప్పుడు పట్టుకున్నారు. అతనికి వచ్చేటప్పటికి ఎవరైతే ఈ 26 ఏళ్ల వ్యక్తి అన్నటువంటి విషయం తేలింది. సిరియాకి సంబంధించినటువంటి వ్యక్తి అన్నటువంటి విషయం కూడా తేలింది. సిరియా నుంచి శరణార్థిగా వచ్చినటువంటి వ్యక్తి మతరాజ్య స్థాపన కోసం ఈ తరహా ఘాతుకానికి పాల్పడ్డాడన్నటువంటి విషయం బయటపడింది.